హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగులో మోస్ట్ పాపులర్ షోగా పేరు పొందింది బిగ్ బాస్. మరి ఇప్పటికీ బిగ్ బాస్కి సంబంధించి 2 సీజన్లు అయిపోయినాయి. ఈ సీజన్లో పాల్గొన్న సెలబ్రిటీస్కి కూడా ఇంకాస్త బాగా సెలబ్రిటీలపై మంచి పేరే వచ్చిందండి. ఇక ఫస్ట్ సీజన్ మాత్రం అలా అలా సాగిపోతే 2 సీజన్ మాత్రం బాగా వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా బిగ్ బాస్ 2 ద్వారా మంచి పేరును అలానే మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు కౌశల్ గారు. ఆయన 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారా అని ఫేము పేరు ఒక బిగ్ బాస్కి వచ్చేసిందండి బాబు. ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడే కౌశల్ ఆర్మీ అంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆయనకి ఏర్పడిపోయారు. అంతేకాకుండా ఎవరైతే కౌశల్ గారికి ఆపోజిట్గా మాట్లాడారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసే కామెంట్లు కూడా అలానే ఉంటాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు తాజాగా ఏం జరుగుతుంది, ఏం పరిణామాలు అని అంటే, బిగ్ బాస్ ఆర్మీకి చెందిన కొంతమందే కౌశల్ గారిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారన్నమాట. ఆ ఆరోపణలు ఏంటి అని అంటే, బిగ్ బాస్లో మనం చూసిన కౌశల్ వేరు, ఇప్పుడు చూస్తున్న కౌశల్ వేరు. బేసిక్గా బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కౌశల్ గారికి 50 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇవ్వటం జరిగింది. దీన్ని ఆయన నేను క్యాన్సర్ పేషెంట్ల కోసం ఖర్చు పెడతాను అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. ఇక దానికి ఖర్చు పెట్టకపోగా కొంతమంది అభిమానులు, సార్ మీరు క్యాన్సర్ పేషెంట్లకు ఖర్చు పెడతా అన్నారు కదా, ఎందుకు ఖర్చు పెడతలేదంటే నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా అని చెప్పేసి ఆయన ఎదురు తిరిగారంట. అంతేకాకుండా కౌశల్ గారిని ఇలా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ట్రోల్ చేసి కామెంట్లు చేయమని చెప్పేసి ఇంకొంతమంది ఫ్యాన్స్ని ఆయన ప్రోత్సహిస్తున్నారట. ఇక ఇదే భాగంలో అనామిక అని చెప్పేసి ఒక లేడీ ఫ్యాన్ అయితే మాత్రం ఆవిడ ఒక రకంగా ఆరోపిస్తున్నారు మీడియా ముందుకొచ్చి. ఆవిడేమంటున్నారంటే, కౌశల్ గారితో మంచిగా ఉన్నంతసేపు మనకి మంచి జరుగుతుంది, దాంట్లో ఏమైనా తప్పుల్ని కనుక మనం ప్రశ్నిస్తే ఆయన అభిమానులు అందరూ వచ్చి మీద పడిపోయి మనల్ని కామెంట్లు చేస్తూ ఉంటారు అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా కౌశల్ గారు ఏ ఫంక్షన్ చేసినా కూడా ఫ్యాన్స్తో సొంత డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారని, చిన్న లేదు పెద్ద లేదు ఎక్కడికి పిలిచినా కూడా మనీ ఆశిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. సో మొత్తంగా చూసుకుంటే అప్పుడెప్పుడో కౌశల్ గారిపై కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి. ఆ వచ్చినప్పుడు నేను సీఎంకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను ఊహించామని చెప్పేసి ఇలా బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఆయన పేరును కాస్త ఇలా పోగొట్టుకుంటున్నారు కౌశల్ గారు. సో ఇది మరి దీనిపై మీ యొక్క వచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇలా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.